MP Avinash Reddy bail petition by High Court lo vadanlu jarugutunnayi. Avinash nu arrest chese avakasam unda ani Nyayamurthi CBI ni adigaru. Avasaramaithe arrest chestamani CBI tarpu lawyer perkonnaru. Prastutam vadanlu vinipistunnaru Avinash Reddy tarpu lawyer. Bhaskar Reddy ni akramanga arrest chesarani court lo aina petition pending lo undaga arrest chesarani annaru. Bhaskar Reddy ni arrest cheyadaniki Dastagiri confession tappa elanti aadharalu levani courtuku vivarinchar. Dastagirini CBI bedrinchinatlu chitrahimsalaku guri chesinatlu ఎర్రగంగి రెడ్డి చెప్పాడని అవినాష్ రెడ్డి లాయర్ కోర్టుకు తెలిపారు. దస్తగిరి సిబిఐకి భయపడి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడని వివరించారు. అవినాష్ రెడ్డి సహా నిందితుడు అంటూ ప్రచారం చేస్తున్నటువంటి ఆయన ఇటు దస్తగిరికి బెయిల్ వచ్చిన తెల్లవారే సిబిఐ 306 పిటిషన్ వేసిందన్నారు. ఆయన్ను అప్రూవర్గా మార్చారని అవినాష్ రెడ్డి లాయర్ వాదనలు వినిపించారు. హత్యకు సంబంధించిన ఆధారాలు లేవని పేర్కొన్నారు. హత్య తర్వాత సాక్ష్యాలు తుడిచివేయడంపై మాట్లాడుతున్నారని సాక్ష్యాలు రూపుమాపడం ఆరోపణ అయితే ఆయన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే దానికి 7 ఏళ్ల కంటే ఎక్కువ శిక్షలు పడవని ఇది కేవలం పొలిటికల్ మోటివేటెడ్ కేసు మాత్రమేనని అవినాష్ లాయర్ వాదనలు వినిపించారు. 160 CRPC నోటీస్ ఇచ్చి అరెస్ట్ ఎలా చేస్తారని ఆయన అలా అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని కోర్టుకు వివరించారు. ప్రతిపక్ష నేతతో పాటు కడప జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అవినాష్ పైకి హత్య కేసును మరల్చే కుట్రలో భాగస్వాములని అవినాష్ లాయర్ వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డి కేవలం 38 ఏళ్లున్న నాయకుడని ఆయన భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు.